మామిడి సాగు ఏటికేడాది రైతుకు లాటరీలా మారుతుంది ఒక ఏడాది బాగా పండితే మరో ఏడాది బోసిపోతుంది అదో అంతుబట్టని రహస్యంగా రైతులు భావిస్తుంటారు సాధారణంగా రైతులు పూత వచ్చే సమయంలోనే తోటవంక చూడటం పరిపాటి కానీ ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో కొంతమంది రైతులు మాత్రం ఏటా లాభాలనే చవిచూస్తున్నారు మార్చి రెండో వారంలోగా కోతలు పూర్తి చేసుకొని అధిక ధరలను అందిపుచ్చుకున్నారు టన్ను లక్ష రూపాయల ధర ఉన్నప్పుడు అమ్ముకోవడం విశేషం ఆశ్చర్యంగా ఉంది కదా ఏటా అక్టోబర్ నవంబర్ కల్లా ఊత వచ్చేలా చూసుకోవడమే వీరి విజయాలకు కీలకం మామిడి సాగుడు ఎలా లాభాల బాట పట్టించారో రెడ్డిగుంట గ్రామ రైతు నాగరాజు నుంచి తెలుసుకుందాం మామిడికాయ స్టార్టింగ్ నుండి అయిపోయిన తర్వాత ముందు మామూలుగా ఎరువుదోలేసి దాని తర్వాత ముందు వేసేసి డిఏబి అని వేసేసింది ముందుగానే దమ్ చేసేసి ముందుగానే కాపురాటాకి ముందుగా దమ్ చేసి వాటర్ నిలగట్టేసేసి నలభై రోజులాగా ఉంచేసి దాని ఆ వాటర్ అనేది తీసిన తర్వాత స్వినింగ్ మొదలెసినాం ముందుగా అనేది మాకు పోత స్టార్ట్ అయ్యింది షూనింగ్ అనేది త తలపై మా మేను కొమ్మ అనేది తలదీస్తాం దాన్ని తీయటం వల్ల సూర్యకిరణాలు అనేది ఆ చెట్టు మీద మొత్తం ఆకర్షణతో పడిపోద్ది స్పినింగ్ అనేది మే నెల జూన్ నెలలో స్టార్టింగ్లో చేసేస్తాం సూర్యకిరణాలు ఎక్కువ పడిన దానికి పడం దానికి చాలా తేడా ఉంది సూర్యకిరణాలు పడిన దానికి అనుకూలంగా ముందు తీసుకునిద్ది క్వాలిటీ కూడా కాయల క్వాలిటీ ఉంటుంది మన శ్రీసీ శాఖ ఇగురు కానీ అవి మొత్తం పోషకాలు కానీ బాగా అందిస్తుంది బాగా ఉంటుంది పురుగు తీగులు అనేది కూడా ఎక్కువ శాతం వ్యాపించదు ఆ క్షూనింగ్ చేయకపోతే కాపు దిగుబడి అనేది సరిగ్గా రాదు అది చేయడం వల్ల మాకు లాభమే జరిగింది సార్ తురుగు కిరణాలు అనేది చిట్టికి పడటం వల్ల మనకి ముందుగా కాపు రాటా కానీ ముందు కొట్టుకుంటా కానీ తేలిగ్గా ఉంటుంది మామూలుగా అయితే ఏడెనిమిది సార్లు కొడతా నేనైతే పదిహేను సార్లు కొట్టాను సార్ ఈ త్రిప్స్ కొడిపోయిన వాళ్ళ వల్లే మేము ఎక్కువసారి కొట్టాల్సి వచ్చింది లేకపోతే ఏ నాలుగైదు సార్లు ఐదు సార్లు కొడితే దీన్ని జరిపోయేది ఆ కోడిపోయిన అటాక్ వల్ల అదనంగా ఒక ఏడు సార్లు అరెస్ట్ అయ్యింది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత చేయని వాళ్ళకి చేయనట్టుకే కనపడుతుంది పని చేసే వాళ్ళకి చేయని వాళ్ళకి తేడా కనపడుతుంది ఇదే తేడా సాగరి చేసిన వాళ్ళదే చేయని వాళ్ళకే చేసిన వాళ్ళ దాంట్లో కూడా వచ్చి ఆ పురుగు అనేది చేసిన వాళ్ళ వాటిలో కూడా వచ్చి మాధవపాడు కూడా పక్కన తోటలు కూడా గట్టిగా చేస్తే దాన్ని బట్టి కంట్రోల్ అనేది ఉం ఉండి మొత్తం ఒకసారి కానీ చేయాల్సి వస్తే కంట్రోల్లో ఉంటుంది నేను కొట్టించిన తర్వాత ఇంకో ఏ రోజు ఒక పది రోజులకి ఐదు రోజులు కొట్టిన వాళ్ళకి అనేది కంట్రోల్ అనేది ఉంటుందా కవర్లు పదిహేను అడుగుల కాని కట్టచ్చు అదే కడమాది అనేది సాధ్యపడదు అదే కనుక మనం పూనింగ్ చేసుకుంటే కింద పదిహేను అడుగుల కాని నుండి శుభ్రంగా కవర్లు కట్టుకోవచ్చు బెలిపిట అనేది బాగుంటుంది బాగా పెద్ద చెట్లకి అయితే దిగుబ బాగా రాట్లా కొయిటాకి అదే కనుక స్పూనింగ్ చేసి తల అనేది తీసేస్తే కింద భాగంలో ఉంటే కాయలు కోయిటాకు కూడా అనుకూలంగా ఉంటుంది బాగా నీట్గా ఉంటుంది కోయిటాకు కూడా బాగానే ఉంటుంది కవర్ కట్టింది నాలుగైదు టన్నులు వస్తుంది కవర్ అయితే మూడు మూడు టన్నులు ఐదు ఎకరాలు కవర్ కట్టాము కొంత కవర్ కట్టాల అందిన వరకు సజనవాని వరకు కవర్లు కట్టాం అందునే మామూలుగా కట్టం చేసి కవర్ కట్టిందని దీనికి శిరీ తేడా ఉంది ఇది లక్ష రూపాయలు అమ్మితే అది యాభై అరవై ఏళ్ళ రేంజ్లో ఉంది ముందుగా రాట కవర్ల కాయలో అమ్మేసినాం తొన్నెం లక్షల రూపాయల దాకా వచ్చినాయి మాములు కాయలు ఎనభై తొమ్మిది దాకా అమ్మి ఈ కోత అనేది లాస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఉగాది వచ్చేలా తోటలు ఈడిపోతున్నాయి ఉగాదికి అనేది స్టార్టింగ్గా మన జీడికాయ టైప్కి ఉంటాయి వరకు ఇప్పుడు ఉగాది వచ్చేలా కాయలు కూడా అయిపోతున్నాయి కొన్ని ఏరియాలు కొన్ని తోటలు కూడా బొంబాయికి పంపిస్తున్నాయి కాయలు బొంబాయి నుండి ఇక అటు అమెరికా కానీ ఢిల్లీ కానీ వెళ్తాయి మామూలుగా అది అరవై సెట్లకి ఆరు లక్షలు ఇచ్చేసా ఆరు లక్షలు మూడు లక్ష రెండు లక్షలన్నర ఖర్చు అయింది మాకు ముందుగా వచ్చిన పోతక అనేది ప్రతి గిళ్ళకే కాయలు ఉన్నాయి తర్వాత వచ్చిన పోతకి వాన పట్టుకొట్టి కొంత నాశనం అయింది అదే వాన లేకపోతే బాగా బెనిఫిట్గా ఉండేది వర్షం వల్ల బాగా ఇదిగా అయింది జనవరి ఫస్ట్ వరకు వచ్చినాం అప్పుడు పూసిన పులుసో నిలిచింది ఒక రెండు నాలుగు టన్నులు మూడు టన్నుల లోపు నిలిచింది నాకు ముందుగా వచ్చినందుకే పర్లే ముందుగా శాగ పెట్టుబడి పెట్టి వాటికి నాలుగైదు సార్లు దుక్కు దిన్ని మళ్ళీ వాటర్ ఇవన్నీ మనం ముందు చేసుకుంటాం అనుకూలంగా చేసుకొస్తే నాకు ఇలా ఉన్నది అదే వర్షం లేకపోతే ఇంకా బెనిఫిట్గా బాగుండేది నాకు మామిడి కాపు పూర్తయ్యాక కొమ్మ కత్తిరింపు ప్రక్రియ నుంచి అన్ని చర్యలు సమయానుకూలంగా చేపట్టడమే ఇక్కడి రైతుల సాగు రహస్యమంటూ తెలియజేస్తున్నారు నూజివీడు ఫల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి కనక మహాలక్ష్మి మామిడి తోటలలో మనకి త్వరగా పూత రావాలి అంటే మరి మా మా పరిశోధనా ఫలితాల వల్ల అయితే ఏమిటండి ముందుగా ఈ మేలో పూ కాయలు కొయ్యటం అయిపోగానే ఎవరైతే ప్రూనింగ్ చేయటం అంటే గొడుగు కొమ్మలు కత్తిరించడం ఎండు పుల్లల్ని తీసివేయటం ఇట్లాంటి వాటి వలన కూడా మనకి చేసి మొక్కలు అంటే మొక్క మొత్తము సమానంగా ఈ ఎండ అనేది తగిలేటట్లుగా చూసుకోవాలి ఎప్పుడైతే ఎండ గాలి త ఎండ తగులుతా గాలి తిరుగుతూ ఉంటుందో చెట్లలో అటువంటి చెట్లలో చీడపీడలు ఆశించడం అనేది చాలా తక్కువగా ఉంటుంది తరువాత ఈ నతర్జని భాస్వరము పొటాష్ ఇచ్చే ఎరువులని వయసుకు తగినట్లుగా మామిడి మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వటం ఒకసారి నీరు కట్టడం తరువాత మళ్ళీ ఒక నెల ఆగిన తర్వాత కూడాను మరి సూక్ష్మధాతువులు అలాగే పోషకాలు ఎటువంటి అయినటువంటి నతరజని బాస్వరనిచ్చే ఎరువులని కూడాను మనం ఇవ్వటం వలన మొక్క దఫదఫాలుగా స్లోగా ఈ ఎరువులను తీసుకోవటం దాని వలన గ్రీన్గా వచ్చే ఆకులు ఆరోగ్యంగాను మంచి పొడువుగాను దళసరి కొమ్మలు రావటం అనేది మనం చూస్తూ ఉన్నామండి అయితే ఇలాంటి కొమ్మలు కానీ మనకి జూన్ జులైలో వస్తే వాటి మీద మనకి త్వరగా పూత అనేది రావటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ఎరువులతో పాటుగా సూక్ష్మధాతువులను కూడా మనం ఇవ్వటం జింకు బోరాను మెగ్నీషియం కాల్షియం ఇలాంటి వాటిల్ని కూడా మనం ఇవ్వటం వలన ఐదర్ మనం స్ప్రే చేసైన ఇవ్వచ్చు లేదా భూమి ద్వారా తగు మోతాదులు ఇవ్వచ్చు దీనివల్ల కూడాను మనకి త్వరగా పూత అనేది అంటే పూత రావటం వేరు దాంట్లో ఆడపోత శాతము అంటే పింద కట్టే పువ్వుల యొక్క శాతం అధికంగా ఉండటం అనేది మనం గమనిస్తూ ఉన్నాము మన రాష్ట్రంలో చూసుకుంటే భూమిలో ఎక్కువగా ఆర్గానిక్ కార్బన్ అనేది తగ్గిపోతూ ఉన్నది శాతం కాబట్టి మనం తప్పకుండా పశువుల ఎరువు అలాగే వర్మీ కంపోస్ట్ కానీ కుళ్ళబెట్టిన ఎరువులు కా వ్యవసాయ వ్యర్థాలం కానీ తోటలో వేయటం వల్ల మనకి భూమిలో ఈ యొక్క ఆర్గానిక్ కార్బన్ శాతాన్ని పెంచుకుంటూ ఉండవచ్చు మరి ఇట్లా చేసుకుంటూ తర్వాత మనకి సెప్టెంబరు అక్టోబర్ నెలకు వచ్చేసరికి నీటిని కట్టడం ఆపివేసి మొక్కలకి కావాల్సిన పొటాషియం నత్రజన్ని ఒకటి రెండు సార్లు మనం స్ప్రేయింగ్స్ కింద ఇవ్వటము అదేవిధంగా ఆ సమయంలో కానీ మనకి ఏదైనా సన్నని పూ మొగ్గలు రావటం అలాగ నిద్రావస్థలో ఉన్నట్లు కానీ చూసినట్లయితే సల్ఫర్ మూడు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకోవటం వలన ఆ సమయంలో చల్లదనంలో కూడా మొగ్గలు ఉత్తేజింపబడి త్వరగా పూత బయటికి రావటానికి అవకాశం ఉంటుంది పూత వచ్చిన తర్వాత సరైన మోతాదుల్లో సరైన కెమికల్స్ని అక్కడ ఉన్న చీడపీడలకి సంబంధించిన వాటినే మనం స్ప్రే చేసుకోవడం వల్ల కూడాను మనకి పూత రావటమే కాదు పూతలో పెంద శాతాన్ని కూడా మనం పెంచుకున్న వాళ్ళం అవుతూ ఉంటామండి కాబట్టి ఇట్లాంటి వివిధ దశల్లో మనం చేపట్టవలసిన చర్యలు తీసుకున్నట్లయితే మామిడి ఎప్పుడూ లాభదాయకమే మామిడి త్వరగా పూత వస్తుంది త్వరగా కాయలు వస్తాయి దానివల్ల రేటు బాగుంటుంది కొన్ని ప్రాంతాల్లో ఈ నియోజబుడికి దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాల వాళ్ళే వాళ్ళు చేసే వ్యవసాయ విధానం వల్ల ఏంటి కాయ అనేది త్వరగా రావటము మంచి క్వాలిటీ ఫ్రూట్ తీసుకోవటము అలాగే ఒక టన్ను వచ్చి సుమారుగా లక్ష అలాగే అంటే అరవై వేల నుంచి లక్ష రూపాయలు ఉన్నప్పుడే వాళ్ళు ఆ తోటలో పంటను అమ్ముకోవటం జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడాను నష్టపోయాము మామిడిసి అన్న వాళ్ళు లేరండి